హాయ్ ఫ్రెండ్స్, నేను సునీత అని నేను ఇప్పుడు రెసిపీ చూపిస్తాను. అదేమిటంటే, మనము చెప్పుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఆలన్స్ ఉందండి దాన్ని క్లిక్ చేసి నేను ఏమైనా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ రెసిపీ వచ్చేసి పొటాటో మంచూరియా అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకుందాము చూద్దాం రండి. నేను ఫస్ట్ 2-3 ఆలుగడ్డలు తీసుకున్నానండి. 3 ఆలుగడ్డలు తీసుకొని వాటిని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు ఆలుగడ్డల్ని పీల్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు దాన్ని తురుముకుంటున్నానండి. మనకి చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు మరీ మీడియం సైజు ఇట్లా ఉంది కదండి, మనం మీడియం సైజు తీసుకోవాలి. మరీ చిన్నది కాదు, పెద్ద సైజు కాదు, మీడియం సైజు తీసుకొని మనం బాగా వాటిని మూడింటిని ఇట్లా తురుముకోవాలండి. బాగా తురుముకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం తురిమేసుకొని ఇదిగోండి నేను ఇట్లా తురుముకున్నాను. ఇప్పుడు మనము తురుముకున్న దాన్ని మనం ఒక వాటర్ తెచ్చుకొని ఆ వాటర్లో అనేది ఇప్పుడు దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలండి. మనం క్లీన్ చేసుకుంటే వాటర్లో మనకి ఏదన్నా పైన కొంచెం నల్లగా ఉన్నా ఇదంతా ఏమన్నా ఉన్నా బాగా నీట్గా క్లీన్ అయ్యి ఉల్లిగడ్డ పీల్ అనేది నీట్గా వస్తుందండి మనకి. ఇప్పుడు మనము పీల్ చేసుకున్న దాన్ని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకొని దాన్ని ఎక్సెస్ వాటర్ అంతా ఉంటుంది కదండి దాన్ని బాగా పిన్ చేసేసుకొని మనము అందులో ఇప్పుడు సాల్ట్ ఉంటుందండి. సాల్ట్ నేను ఇంట్లోనే వేస్తాను. సాల్ట్ వేసుకోవాలి. ప్లస్ మనము ఇప్పుడు కారం కూడా ఒక స్పూన్, మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా 1.5 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేశాను. ఇప్పుడు మనము మళ్ళీ ఇందులో మిరియాల పౌడర్ అండి, మిరియాల పొడి. మనము మిరియాల పొడి కూడా నేను యాడ్ చేసుకు 1 స్పూన్ వేసుకున్నాను. మిరియాల పొడి 1 స్పూన్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే వాటరు, మనం ఉల్లగడ్డలోనే వాటర్ ఉంటుంది. సారీ అండి, ఇప్పుడు నేను 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ ప్లస్ అట్లాగే మైదా పిండి కూడా నేను 3 స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాను. మైదా పిండి వేసుకొని ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే వాటర్ అనేది వస్తుంది. మనం పొటాటోలో వాటర్ అనేది చూడండి ఫ్రెండ్స్, బాగా ఇట్లా బాగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మనం బాగా ఇట్లా పిండి బాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మనకి ఇప్పుడు ఇట్లా ఉండక అనేది ఇలా రావాలండి. చూడండి నేను ఇట్లా చేశాను కదా, ఇలా ఉండక రావాలి. మనం వాటర్ అంతా బాగా పిండేస్తే మనకి వాటర్ ఏమి ఉండకూడదు ఉల్లగడ్డలో. ఇప్పుడు నేను నూనె కాచుకొని చిన్న బౌల్స్ అందులో వేసేసుకున్నానండి. నేను కొంచెం నూనెతో వేసుకుంటున్నాను, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు. అందువల్ల కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని బాగా కాల్చుకుంటున్నాను. మనం దీన్ని చుట్టుపక్కల మనము కాలిన తర్వాత చుట్టుపక్కల తిప్పుకొని బాగా నీట్గా మనము కాల్చుకోవాలి. మీడియం సైజులో పెట్టుకొని మనము ఇవి అనేది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల అనేది పిండి లేకుండా బాగా ఉడుకుతాయి అనేది చూడండి. ఇప్పుడు చూడండి ఇట్లా 1 బై 1 బాగా నీట్గా తిప్పుకొని మనం కాలిన తర్వాత మనము తిప్పుకోవాలి, లేదంటే విడిపోతుంది. దేనికై దానికి మనం 1 బై 1 ఇట్లా తిప్పుకొని బాగా నీట్గా బాగా ఉడికించుకోవాలి. మీడియం సైజులోనే ఉడికించుకోవాలండి. బాగా నీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు మనము వాటిని ఉడికిన తర్వాత చూడండి నాకు ఇట్లా ఉడికేసాయి. నేను తిప్పుకున్న తర్వాత నేను వాటిని ఇప్పుడు తీసేస్తున్నాను. ఆయిల్ అనేది మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకున్నానండి. చూడండి నాకైతే ఇప్పుడు ఉడికిపోయాయి. నేను ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు మొత్తం తీసేసుకొని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని ఈ బ్యాండల్ అనేది నూనె తీసేసి కొంచెం నూనె యాడ్ చేసుకొని అందులో నేను ఇప్పుడు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 గడ్డలు నేను ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకొని బాగా దాన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నేను అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తే మనకి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు అందులో మనము బౌల్స్ ఉంటాయి చేసుకున్నాం కదా మంజూరియాయి, అవి అందులో వేసేసుకొని బాగా బన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు నేను కరివేపాకు అందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులో మన దగ్గర
టమోటా కెచప్ కానీ లేదా సోయా సాస్ ఇవన్నీ ఉండి అందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేను అందులో యాడ్ చేస్తున్నాను. నా దగ్గర టమోటా కెచప్ ఉంది. నేను టమోటా కెచప్ సోయా సాస్ చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా అండి, అవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మన మంజూరియాకి టేస్ట్ అనేది అవే కదా అండి. చాలా టేస్టీ, చాలా యమ్మీ యమ్మీగా చాలా బాగుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఆల్ అని వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. నేను ఇప్పుడు అయిపోయి రెడీ అయిపోయిందండి. దీన్ని తీసుకొని నేను వేరే బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే మా పిల్లలు నాకు టేస్ట్ కూడా ఉంచలేదండి, చాలా బాగుంది. మా వారు మా పిల్లలు తినేశారు దీన్ని, చాలా బాగుందని అన్నారు. మీరు ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలపండి. నేను బాగా నా వంటలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ లవ్, టేక్ కేర్ ఆఫ్, బాయ్.